మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. టాప్ తెలుగు టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః, ఓం శ్రీ గురుభ్యో నమః. మనం జ్యోతిష్శాస్త్రరీత్యా మనకి ఐశ్వర్యం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అంటే ధనం మూలం మెదన్ జగత్ అన్నారు. ధనంతో ఏదైనా కూడా సాధించవచ్చు. ధనం అనేది ఒక నిత్య అవసర వస్తువు లాంటిది. అయితే ఈ ధనం కలగటానికి కొన్ని యోగాలు ఉంటాయి, రాజయోగాలు ఉంటాయి, రకరకాల గజకేశ్వర యోగాలు ఉంటాయి, రవిబుధాదిత్య యోగాలు ఉంటాయి, లక్ష్మీ యోగాలు అనేవి ఉంటాయి, చంద్రమంగళ యోగాలు అనేవి చాలా యోగాలు, వివిధ యోగాలు శాస్త్రంలో రాయబడ్డాయి. అయితే వివిధ యోగాలలో మరి రకరకాల యోగాలు ఉంటాయి. ధనానికి సంబంధించిన విషయాల్లో మనకి ఆదిత్యాది నవగ్రహాల్లో మనకి 9 గ్రహాలు ఉంటే 9 గ్రహాల్లో గురుగ్రహం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఈ గ్రహాలకి మనకు ఉదాహరణకి ఒక రాజు ఉంటాడు. ఆ రాజు దగ్గర చాలామంది కూడా మంత్రులు ఉంటారు. ఆ మంత్రుల్లో రాజు ప్రాముఖ్యత ఉంటాడు. ప్రాముఖ్యత అంటే ఎలా ఉంటాడంటే రాజు దగ్గర అన్ని పోర్ట్ఫోలియోలు ఉంటాయి. అంటే ఉదాహరణకు ఒక ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి దగ్గరే పంచాయతీరాజ్ శాఖ ఉండొచ్చు, హోమ్ మినిస్టర్ ఉండొచ్చు, తర్వాత ఆర్థిక పరంగా ఉండొచ్చు, అలాగ వివిధ శాఖలన్నీ కూడా వారి దగ్గరే ఉంటాయి. అయితే ఈ శాఖల్లో గురువు దగ్గరే ఎక్కువ శాఖలు ఉన్నాయని చెప్పచ్చు. ఆ గురువు ఏమిటి? సంతానకారకుడు, ధనకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు. అంటే ఇతని ద్వాదశ రాశి కుండల్లో, భావకుండల్లో ఎక్కువగా 4 పరిస్థితులు అనేవి, అంటే 4 భావాలు అనేవి ఏర్పడేవి ఈ గురుగ్రహం వల్లే ఏర్పడుతుంది. అంటే ధనం కానీ సంతానం కానీ ఒక వంశాభివృద్ధిని ఇచ్చేవాడు కూడా గురువే. అక్కడ ధనానికి మూలం అనేది గురువు. అంటే జూపిటర్ ప్లానెట్ అనేది ఎఫెక్ట్ అనేది ఆ జాతకరీత్యా అద్భుతంగా 1గా ఉంటేనే ముందుకు వెళ్తారు. ఏ జాతకుడు దానివల్లే రాజయోగం అనేది కనపడుతూ ఉంటుంది. అక్కడ గురువు అనేవాడు ద్వితీయానికి కారకుడు, అలానే భాగ్యానికి కారకుడు, లాభానికి కారకుడు, పంచమ భావానికి కూడా కారకత్వాన్ని వహిస్తాడు. అయితే గురుగ్రహం అనేది అనుకూలంగా ఉంటే అతను ధన సంపాదన అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో ధన సంపాదనలో ముఖ్యమైనది ఏంటంటే మరి గురువు అనేవాడు పాపగ్రహాలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలిసి ఉండకూడదు, పాపగ్రహ నక్షత్రాలతో ఉండకూడదు. చాలా జాతకాలను పరిశీలన చేస్తే గురువు రాహుతో కలిసి ఉంటాడు. గురువు రాహుతో కలుస్తుంటే ఏమవుతుందంటే అతను వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ పై స్టేజీకి, అద్భుతమైన పై స్టేజీకి వెళ్తాడు. వెళ్ళిపోయి ఒకేసారి బోర్ల పడతాడు, కింద పడిపోతుంటాడు. దాన్ని గురుచండాల యోగ దోషం అంటారు. అంటే ధనం వచ్చినట్టే వచ్చి 100 రూపాయలు వస్తే 200 ఖర్చు అవుతుంటాయి, ఎదురు చూస్తూ ఉంటుంది. అలానే గురువు శనితో కలిశాడనుకోండి వ్యాపార పరంగా కానీ మరి ఉద్యోగ పరంగా కానీ ముందుకు వెళ్ళలేడు, ఎప్పుడూ కూడా అప్పులు ఎక్కువగా ఉంటాయి. అలానే ఇక్కడ గురువు రాహుతో కలిసినా, కేతువుతో కలిసినా, రవితో కలిసినా కూడా అనుకూలమైన పరిస్థితులు అనేవి ఉండవు. అందువల్ల గురువు అనేవాడు పాపగ్రహ నక్షత్రాల్లో ఉండకూడదు, మరి శుభమైన నక్షత్రాల్లో ఉండి శుభస్థానంలో ఉంటేనే అనుకూలంగా ఉంటుంది. గురువు అనేవాడు మకర రాశిలో కూడా, కుంభరాశిలో కూడా ఉండకూడదు. అక్కడ నీచస్థానంలో కూడా ఉండవు, ఉచ్చస్థానంలో ఉండటం. ఆ ఉచ్చస్థానంలో కూడా ఆ గురువు అనేవాడు అనుకూలమైన స్థానం ఉండాలి, ఆ నక్షత్రం కూడా అనుకూలమైన నక్షత్రం అనేది ఉండాలి. అప్పుడు భాగ్య లాభాధిపతులు కూడా గురువు అనేవాడు అనుకూలంగా ఉంటేనే ఆ గురువు మీద మళ్ళీ శుభగ్రహ వీక్షణం కూడా ఉండాలి. అప్పుడే అతను ధనం అనేది సంపాదించగలుగుతారు. జాతకంలో గజకేశ్వరి యోగం ఉంటే కూడా చాలా మంచిది. ఈ గజకేశ్వరి యోగం వల్ల కూడా ధనాన్ని సంపాదించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ధనం యొక్క అంటే లక్ష్మీ స్థానం, లక్ష్మీ యోగం ఉండాలి. భాగ్య లాభాధిపతులు కూడా చెడిపోకూడదు. చెడిపోయినాయనుకోండి జాతకంలో, మరి ధనానికి సంబంధించిన విషయాల్లో మరి ఎంతో అప్పులు అవుతుంటాయి. ఎన్ని రోజులు అధిక శ్రమ చేసినా కూడా ఫలితం అనేది నిర్వీర్యమవుతుంది, ఫలితం అనేది దక్కదు. అయితే దానికి ప్రత్యేకంగా శాస్త్రంలో కొన్ని రెమెడీలు చెప్పబడినాయి. దానికి గురు జపం చేసుకోవటం, తర్వాత గురు హోమం అంటే రావి సమిదలతోటి బృహస్పతి హోమం చేసుకోవటం, 5 శివలింగాలు పెట్టి బృహస్పతి పాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవటం, ధనపాశుపతాస్త్ర అభిషేకం చేసుకోవటం, మరి లక్ష్మీ అమ్మవారిని మరి ప్రసన్నం చేసుకోవటం, మరి ఇలాగ ఎప్పుడైతే మరి దానికి తగ్గ రెమెడీస్ అనేవి ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో
అప్పుడు ధనం వచ్చే అవకాశం ఉంటుంది. జాతకాన్ని ముందు పరిశీలన చేసి ఏ గ్రహాలు అనేది అనుకూలంగా లేదో దానికి తగ్గ రెమెడీ చేసుకొని వాళ్ళు ముందుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మరి ధనం సంపాదించడంలో విజయవంతం అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.